जोगीपुर राजगोपाल राव पल्लेपाड़ी वेणुगोपाल राव श्रीमती मोहिपल्ली गीता गारु मरियु गीता ఆఫీస్ వేరు అందరూ వచ్చి సన్మానం నిర్వహించడం కోరుతున్నాను. ఇక్కడ చూడండి సార్, ఓకే ఇక్కడ చూడండి. గౌరవనీయులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారు జైత్యాల ఎమ్మెల్యే గారికి ఈరోజు ప్రత్యేక సర్వసభ్యమైనటువంటి కరీంనగర్ పట్టణానికి వచ్చినటువంటి శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి చాలాతో మరి లిమిటెడ్తో సన్మానం చేస్తున్నటువంటి మా ఈసీ మెంబర్ రవీంద్ర రాజగోపాల్ రావు, పల్లెపాటి వేణుగోపాల్ రావు, శ్రీమతి గోవింద్రెడ్డి గీతా గారు వారికి సన్మానం చేసినందుకు ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఒక గ్రూప్ ఫోటో కూడా అందరూ సార్ అందరు ఇక్కడ చూడండి, రెడీ, ఓకే, స్మైల్. అలాగే ఎమ్మెల్యే గారు కరీంనగర్ పద్మనాయక విలమ సంఘం నుండి ఈరోజు ఆహ్వానించి శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి సభ అధ్యక్షులు గెలిచిన అధ్యక్షులు పెద్దలు గురువాడ వేణుగోపాల్ గారికి, ఉపాధ్యక్షులు సంపాదన గారికి, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ రావు గారికి, అదేవిధంగా మిగతా కార్యవర్గ సభ్యులు ఉపాధ్యరావు గారు, వీరురావు గారు, కార్యవర్గ సభ్యులు అనిల్ గారు, శంకర్రావు గారు, మోహన్ రావు గారు, సంపత్రావు గారు, మాధవరావు గారు, బలరామ్ గారు, రాజగోపాల్ రావు గారు, వేణుగోపాల్ రావు గారు, సుధాకర్ రావు, అదేవిధంగా సోదరి మనులు గీత గారికి, మంజుల గారికి, మిగతా సభ్యులకు పెద్ద మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరు కూడా చాలామందికి వెలుమతో బాంధవునిగా, అదేవిధంగా ఒక డాక్టర్గా సుపరిచితమే. వాళ్ళకొచ్చి కూడా ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు నేను చాలా చిన్నమా కొంత జ్ఞాపకం లేదు. ఇప్పుడు ఎల్లారో దిగలమ్మ ఇవన్నీ బాగా అందరూ కూడా చీఫ్ వేసుకున్నాను సార్ జయంతి అని మన దగ్గర. నాకు ఇప్పటి కూడా కొంత జ్ఞాపకం లేదు. మన అవీ ఉన్న స్వామి పిల్లలు అవి వాళ్ళ అమ్మకు వాళ్ళకి వాళ్ళ దగ్గర బంధువు మరి మా లక్ష్మణ మా బాధ నాన్నగారు కూడా నేను పుట్ట మొదటి దాచినప్పుడు సభ్యులతో మరి ఈరోజు నేను తొందర వెళ్ళిపోవడానికి కారణం ఏదో కారణం కాదు. నిన్న మా అశోకోదరి కార్యక్రమం ఏంటంటే చెప్తాను, ఈ కురికేల వెంకటరమరావు గారు మా మేనత్త భర్తని సొంత మా నాన్నక్క భర్త చనిపోయింది దినములని నాన్నక్క అమ్మకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇంటి పెద్ద నేనే తొందరగా అందుకోసమే ఈ తొందర తప్ప వేరే కాదు నన్ను అనుమతి ఇవ్వాల్సిందిగా మరొకసారి మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. కురికేల వెంకటరమరావు గారు కూడా దీంట్లో సభ్యులే ఇరుగుదైన వరే తగ్గుతారు స్టార్టింగ్ చెప్తాను. నిన్న మరి మన ఇక్కడ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కానీ బయట కానీ మా విలమ ప్రభావంలో ఎక్కడ ఉన్నా కానీ గౌరవప్రదంగా జీవనం కొనసాగిస్తారు. నేను విజయవాడలో డాక్టర్గా చదివాను, అక్కడ ఉన్నప్పుడు కూడా కాకినాడ నుంచి అమ్మాస్ మా ఫ్రెండ్స్ ఉండేవారు. సరే మీ దొరతో పిఠాపురం దొరతో మా బాగా పరిచయం చెప్పి
వీళ్ళు సేవ చేస్తారు అని చెప్పి ఒక సదాభిప్రాయం ఉన్నది. మరి దానికి అనుగుణంగానే అహంకారం లేకుండా అహంప్రహ్మాస్మి అంటారు. ఉన్ననే వెంకటేశ్వర స్వామి కళ్యాణమే రాబోడు నుంచి ఒక వేద పండితులు వచ్చారు. వారు సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పి చెప్తా ఉండే ఎదిగినా కొద్దిగా అహంకారం పెరగద్దు, ఎంత ఎదుగుతే అంత దాస్యం ముందుకు రావాలని చెప్పి చెప్పారు. మొన్న కూడా చెప్పారు అది మన వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. రెండవది విద్యలో కూడా చాలా ఎంత పడుతున్నారు ఒక రకంగా ఉందరిపోయినా దాన్ని ప్రోత్సహించే విధంగా ఖచ్చితంగా విద్యావంతులు ఈ కమిటీలలో కొన్ని తప్పకుండా సలహాదారులు తీసుకొని ముందరు తీసుకెళ్ళాలి. ఇవాళ కొంత ముందరికి వెళ్ళగలిగాము అంటే ఇప్పుడు మా కుటుంబంలో చైత్యాల దగ్గరని చూస్తూ ఉంటే మన తక్కువ కుటుంబాలు అలాగే మాకంటే క్లాస్ మీద అంతరం అనుకుంటే పక్క పక్క ఊళ్ళలో కానీ మా నాన్న మంచిగా చదువుకున్నటువంటి కావచ్చు మమ్మల్నితో చదివించడంతోటి ఉన్నది కాపాడుకున్నాం ఉన్నతం కదా. కానీ మాకంటే క్లాస్ తిన్న వల్ల దగ్గర మా బంధువులు స్లోగా తగ్గిపోయింది. అంటే కాలానుగుణంగా మనం ఫస్ట్ చదువుకొని చదువుకున్న తర్వాత ఇక వ్యాపారమా ఉద్యోగాలా తప్పకుండా చూసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇక అసలే పోతలేదు. అది పోకపోతే కూడా మనకు కొంచెం కష్టమైతుంది. కష్టమే మన ప్రిజర్వేషన్లో ఇబ్బంది ఉంది కానీ కష్టమైనా కానీ ఇష్టంగా చేసుకుని కష్టపడితే గెలుస్తాం. మరి ఇప్పుడు దీంట్లో కూడా రాజకీయాల్లో కూడా మరి కష్టమే కదా. మన సంఖ్య తక్కువనే పోటీ పెద్ద పెద్ద సంఖ్యాబలంలో కొట్లాడుతుంది. దాన్ని లోపంగా మార్చుకుని కష్టపడి ఎట్టయితే విజయం సాధించినామో నేను కానీ పెద్దపిల్ల విజయ రంగారావు గారు కేటీఆర్ గారు కానీ మెప్పిల్లి సంజయ్ గారు ఆశ్వాలో యోగుడు హరీష్ ఇంకా చాలామంది సీనియర్లు కలిసి మామూలు విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా కష్టపడితే విజయం సాధ్యమవుతుంది. విద్య పట్ల ప్రత్యేకంగా కొంత సంఘం నుంచి దృష్టి పెట్టాలి. నేను కూడా జయించాల ప్రదేశం అడిగితే ఆ విద్యాదానికి ఇస్తా అని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చారు. అంటే బిడ్డింగ్ గురించి అప్పుడు కొత్త కొత్త విధంగా అంటే దాన్ని ప్రోత్సహించాలని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు కరెంట్ దారిలో నాకు సరిగ్గా లేదు మా నాన్నగారికి తొమ్మిదిగా నన్ను పిలిచి ఆహ్వానించి ఈరోజు సన్మానం చేసిన అందరికి కూడా సంపత్రావు గారికి ప్రకాష్ రావు గారికి అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా వినన్నారు. అందరికి కూడా యువ సభ్యులు ఉన్నారు మా మహిళా సభ్యులు ఉన్నారు ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి ఖచ్చితంగా మీకు తెలుసు మన పిండాలు గంటకైతే ఒకటి కూడా సొంత మెదత భర్త నవీన్కు పెద్దమ్మ భర్త నేను మరి నవీన్ ఇద్దరు సొంత పిల్లలు వెళ్తాం మాకు సెలవు చేయాల్సిందే పోతాం. థ్యాంక్ యూ.